నమస్కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీ మాతృరమ కార్తీక నందలి పదిహేడవ అధ్యాయం స్థూల సూక్ష్మ స్వరూపాలు దోషాలు సుఖదుఖాలు కర్మబంధం ముక్తి జడము జిత్తు మొదలైనవి ద్వంద్వాలకు సంబంధించినవి మనం చేసిన పాపపుణ్యాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి అవి నశిస్తే కానీ ముక్తి రాదు మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిన విషయాలు చెబుతాను విను జీవుడెవరు నీవే కదా మరి నీవెవరు అని అడుగుతామేంటి అహం బ్రహ్మ అంటే నేను బ్రహ్మ అని అర్థం దీనిలో అనుమానం అవసరం లేదు అన్నాడు ఆ మాటలు విన్న పురుషుడు ఓ మహాత్మా అహం బ్రహ్మ అనే పదానికి అర్థం తెలియడం లేదు నాకు అర్థమయ్యే విధంగా చెప్పండి అన్నాడు దానికా ముని అంగీకరించి వివరించడం మొదలుపెట్టాడు వ్యాఖ్యర్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై నిత్యుడవై ఆనంద రూపుడవై ఉండి నిన్ను నీవు తెలుసుకోకుండా ఉంటివి జడమైన ఈ దేహమనే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేను అని భావించు శరీరాలు కుండల వలె అనేక లోపాలతో ఉంటాయి అందుకే అవి పరమాత్మ కాలేవు అలాగే ఆశావాదులు మార్పు చెందుతాయి శరీరం ఆత్మ కాదు ఆ విధంగానే పంచభూతాత్మకమైన శరీరంలోని ఇంద్రియాలు కూడా నీవు కాదని గ్రహించము మనస్సు బుద్ధి ప్రాణవాయువు మొదలగునవి దేహం ఇంద్రియాలు హాని చేసే లక్షణాలు కలిగినవి కాబట్టి అవి ఎటువంటి పరిస్థితుల్లోనూ అవితంత్రంగా పరమాత్మ కాలేవు పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదుల స్వరాన్ని సూదంటు రాయి వలె గ్రహిస్తూ ఉంటాడో అతడేనని భావించు ఏ వస్తువు సన్నిధానం బలం వల్ల జడమును జడమును దేహేంద్రియమును ప్రాణములు ఉన్న జననము లేని ఆత్మ అని తెలుస్తుందో అట్టి పరమాత్మనేనని నేనని గ్రహించుకో దీపం వేరు వెలిగే అగ్ని వేరుని గ్రహించి ఆత్మస్వరూపుడవై ఆ పరమాత్మని ధ్యానించు జగత్వా వ్యాపమైనటువంటి స్థలమునందు పదార్థాలు లయమైనప్పుడు ఎవరు వికార రహితులై చూస్తూ ఉంటాడో అతనే నేనని భావించు ప్రియాప్రియాలు సుఖదుఖాలు ఎవనికి సమానములో అంతకన్నా ఎక్కువ ఇష్టులై సర్వ సాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడేనని గ్రహించు ఎవరు బోధరూపుడు సాక్షి వాడే తత్వ పదార్థమైన వాడ అవుతారు ఇంద్రియాలు దేహము మనస్సు ప్రాణము అహంకారం వీటికంటే విలక్షణంగా ఉంటాడు త్వం పదాదుల చేత కూడా షడ్వికారాలు లేనివాడు స్వంత పదార్థమును నిశ్చయించిన తదుపరి తస్సర్థాన్ని వివరించాలి దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసాదోష స్థూలం మొదలైన లక్షణాలు లేనిది తనకంటే మించిన ఆనందం లేదని శాశ్వతమైనది అను సత్య జ్ఞాన లక్షణాలు కలిగినదని అదృశ్యాత్యాది లక్షణాలు కలిగినదని అజ్ఞానంధకారము లేనిది నిర్మలంగా ఉన్నదనియు సర్వసంపూర్ణమైనది అయినటువంటి స్వరూపం పరమాత్మ అవుతుంది సర్వజ్ఞత్వం సర్వేశ్వరత్వం సంపూర్ణ శక్తిత్వం వేదాలలో ఎవరికి చెప్పబడుతున్నాయో వానినే ఆచరించు ఏ వస్తువును గురించి జ్ఞానం వల్ల సర్వ జ్ఞానం కలుగుతుందని వేదాల్లో ప్రతిపాదించబడి ఉన్నదో అదే పరబ్రహ్మాన్ని గ్రహించు ఆ పరమాత్మ కర్మఫల దాతయ్యను జీవులన్నిటికీ కారణ అని మనకి వేదాలు చెబుతున్నాయి జీవాత్మ పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్మ అవుతాడు వాక్యంలో ఇతడు అతడు అనే మాటకు ఏ విధంగా తేడాలుంటాయో అదేవిధంగా వ్యాఖ్యార్థాలను పోర్చుకోవాలి ఇది అర్థమయ్యే వరకు శమధమాది గుణాలు కలిగి వినడం తెలుసుకోవడం ప్రయత్నించడం అవసరం గురూపదేశం వల్ల విషయం స్పష్టంగా బోధపడుతుంది ఆత్మజ్ఞానం పొందడం కొరకు మంచి పనులు నిర్వహించాలి చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు కాబట్టి గురుశ్రుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మలు చేస్తూ ఆ కర్మల ఫలితం వల్ల జన్మలెత్తుతూ యోగ విముక్తుడవై మోక్షాన్ని సాధించుకున్న వలన నీ కర్మబంధాలన్నీ తొలగిపోయాయి నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు అంతా విన్న ఆ పురుషుడు ఎంతో సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్యము ఎందలి పదిహేడవ అధ్యాయం సంపూర్ణం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం